ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషజ్వరాలు పంజావేస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. సీజనల్ వ్యాధులతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా వస్తువులు లేక రోగులు తీవ్ర అవస్థపడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆసుపత్రులు అందని కడికి దోచుకుంటున్నాయి. నల్గొండ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దోమల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా హాస్పిటల్కు పరుగులు తీస్తున్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 550 బెడ్స్ ఉన్నాయి. అయినా రోగుల సంఖ్య పెరగడంతో ఇక్కట్లు తప్పడం లేదు. నల్గొండలో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినా సరైన వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతతో సరిగ్గా టెస్టులు చేయడం లేదు. రిపోర్టులు లేకపోవడంతో మందులు ఇవ్వడం లేదు వైద్యులు. దీంతో చేసేది లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు జనం. అంది వచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు. జ్వరానికే పదుల్లో టెస్టులు చేస్తున్నారు. లక్షల్లో బిల్లులు వేసి పేషెంట్లను నిలువునా దోచేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై అధికారులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేషెంట్స్ బంధువులు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం తగిన మందులు కొనుగోలు చేసి తగిన స్టాఫ్ను నియమించి ప్రజలకు వైద్య సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీసులు పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఆ డ్యూటీలో ఉన్నప్పుడు పోతే మీరు ఇల్లు ఇవన్నీ లేవు, ఈ టెస్టులు లేవు, కాబట్టి మీరు ప్రధాన హాస్పిటల్కి రావాలని చెప్పి రికమెండ్ చేసుకొని వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాక్టీస్ను ఈ దందాలను నియంత్రించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం తగిన బడ్జెట్ ఇచ్చి మందులు ఇచ్చి సిబ్బందినిచ్చి ప్రజలకు వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. దోమలు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. అధికారుల సూచనలు పాటించి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అంటున్నారు మున్సిపాలిటీ అధికారులు.